కానీ రోటి పచ్చడి రోటి పచ్చడి. అవును, కచ్చా పచ్చగా ఉంటుంది, కమ్మగా తగులుతుంటాయి తింటుంటే. అమ్మగా రెండు ఉల్లిగడ్డలతో చేసుకుంటే ఇళ్ళ మంచిగా దోశతో తినొచ్చు, ఇళ్ళ పుల్కాతో తినొచ్చు, అన్న వల్ల తినొచ్చు, రొట్టెల తినొచ్చు. చూడు ఎంత బాగుందో పచ్చడి, అన్న వల్ల కూడా తినొచ్చు. సరస్వతిని చికెన్ మటన్ కింద రద్దీ, చికెన్ మటన్ దీని కింద కడుపు నిండా తినొచ్చు. చట్నీ కూడా పనికి రద్ద తెలుసా, రెగ్యులర్ గా చట్నీ తిని తిని బోర్ వస్తుంది టిఫిన్లలో. కానీ ఇది ఎంత కమ్మగా ఉందో అసలుకైతే. అప్పుడప్పుడు కమ్మగా చేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు. అట్లా చేస్తూ చూపిస్తాను. సరే అత్త, మాదేంటిదో కూడా చెప్పు, వాటికి ఏమేమి కావాలి కూడా చెప్పు. చెప్తా. ఇంకో మట్టి కళాయి పెట్టుకున్నా. ఇప్పుడు నేను నూనె పోసుకున్నావే ఉల్లిగడ్డలు వేపుకోవడానికి, ఒక 3 చెంచాల నూనె. ఇగో 3 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని నీళ్ళు పొడుగ్గా మంచిగా దోరగా నూనెలో పోసుకొని వేపుకోవాలి. ఇవి కలర్ వచ్చేంతవరకు పండుగ మనం ఉప్పు వేసుకోవాలి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలానే మంచిగా వేగుతాయి, తొందరలో మెత్తబడతాయి ఉల్లిగడ్డ. ఈ కొద్దిగంత మెత్తబడి కొద్దిగంత కలర్ వచ్చినప్పుడు మనం ఇగో 10-15 గంటల వెళ్ళిపోయాలి కూడా గిల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. సన్న మంట మీద పండుగ వేపుకోవాలి. ఒక కరేపాకు రెబ్బ కూడా వేసుకోవాలి, రుచికి బాగుంటుంది, రుచి తగ్గట్టు. 1-2 చెంచాల ధనియాలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, ధనియాలు ఉంటే ధనియాలే. 1 చెంచాడంతా జీలకర్ర. సరస్వతి, ఇంకో ఇట్లా మంచిగా పండు కలర్ వచ్చినప్పుడు ఇంకా చూడు ఈ మాదిరిగా కలర్ రావాలి. మరి ఒట్టి ఏగితే పచ్చడి నూరటానికి బాగుండదు. ఈ మాదిరి కలర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. 1-5 రెబ్బల చింతపండుని కూడా ముందుగానే నానబెట్టుకోవాలి, వేసుకోవాలి. కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి, ఇలా 3 చెంచాలంత కారం. కారం వేసుకున్నాం కదా, కొంచెం అంత సన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇప్పుడు మనం దింపి పక్కన పెట్టుకొని చల్లారుకున్నాక పచ్చడి నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండు కారము, పచ్చిమిరపకాయల కారము, మిరపకాయలు ఏం చేసుకోవాలి అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా అట్నే సేమ్ పక్కకు వేపుకొని ముందు తీసి పెట్టుకొని కూడా ఈ ఉల్లిగడ్డను కూడా ఇట్నే మంచిగా వేపుకొని కలర్ వచ్చేంత వరకు తీసి పక్కన పెట్టుకొని నూరుకోవచ్చు. పచ్చళ్ళు వేసుకున్న కొద్ది అన్ని పెరుగుతూనే ఉంటాయి, అన్ని పెరుగుతూనే ఉంటాయి. టమాటా కూడా వేసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు ఏముందమ్మా, మా ఆయన చేయని బాయ్ మామయ్య ఏం కూర చేసినవే అని వచ్చి, ఏముందయ్యా ఏం కూర చేయలేదు, 2 ఉల్లిగడ్డలు ఉంటే మంచిగా పచ్చడి నూరిన కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఉంటుంది. తినే అంటే తిని అమ్మ కమ్మ బాగుంది పుల్ల పుల్ల కానీ కడుపు నిండా తినే మా ఇంక తిని చేనుకు పోయేటప్పుడు ఇంత సద్దెలు పెట్టుకుని పోతే ఇంత తినుకుంటా పోతే తీసుకొని పోతే తిని అంత రుచి ఉంటుంది పచ్చడి. ఇన్నాళ్ళు మేము ఇప్పుడన్నా మీరు కోసి నూరుతురు కానీ ఉల్లిగడ్డ కోసి ఏంపుతురు కానీ మేము ఉల్లిగడ్డ పొయ్యిలో పెట్టి దంచేది. నిప్పులలో పెట్టి ఉల్లిగడ్డని మంచిగా కాల్చినాక పై పొట్టు తీసి కోసి అట్లా దంచి తాలింపులో పోసుకొని తినేది. అంత రుచి ఉంటుంది పచ్చడి. అప్పుడు మీరు ఎక్కువ వాడారు కదా, కాల్చి వండుకోవడాలు. రేటు తక్కువ, 1 రూపాయ కిలో. అప్పుడు నిన్న మన టమాటా ఎట్ట ఇచ్చారు, 10కి 2 కిలోలు 3 కిలోలు ఇచ్చారు. అప్పుడు కూడా ఉల్లిగడ్డ అట్ట ఇచ్చేది, 5-6 కిలోలు 10 కిలోలు అంటే కోసుకొని మంచిగా తీసుకొని ఆ ఇంట్లో పోసుకుంటే ఆరబోసుకుంటే బండల మీద మంచిగా ఉండేది. పూరిండ్లు అప్పుడు మాకు అసలు ఉల్లిగడ్డ చింతపులుసు, ఉల్లిగడ్డ పచ్చడి, ఉల్లిగడ్డ కూర, ఉల్లిగడ్డ కోడిగుడ్డు, ఉల్లిగడ్డ టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీగా ఉల్లిగడ్డలతో ఎక్కువ. గుడ్లు కూడా నాటుకోలు ఇంట్లో పెట్టాయి. ఇంట్లో కోళ్ళు పెట్టంగానే తెచ్చుకోవటం, మంచిగా పలగ కొట్టుకోవటం, మంచిగా ఉల్లిగడ్డ బాగా ఎర్రగానే అలా పోసి కలబెట్టి ఇంత పెట్టుకొని తినేది. కమ్మగా ఉండేది నాటుకోడి గుడ్డు కూర. ఎట్లయినా కూరగాయలు జస్ట్ 2 ఉల్లిగడ్డలు ఉంటే ఈజీగా చేసుకొని 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలా. అంతే ప్రాసెస్ అంతా మిక్సీ. మళ్ళీ అవసరమైతే ఊకి అన్ని ఎందుకు అనుకుంటే కూడా పచ్చి ఉల్లిగడ్డలు కూడా మెత్త దంచి పచ్చిమిరపకాయలు వేసి దంచి తాలింపులో పోసుకొని తిను. అదొక రుచి. అదొకసారి వీడియో కూడా చేసాను పాత ఇంట్లో ఉన్నప్పుడు. అదొక రుచి, బాగుంటది ఉల్లిగడ్డ కూర. సరే అత్త, చల్లారినాక నూరుదాం. చల్లారినాక పచ్చడి నూరుతాం. సరస్వతి, చల్లారింది, ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకుంటే 1 నిమిషం వల్ల పని. కానీ రోటి పచ్చడి రోటి పచ్చడి. అవును, కచ్చా పచ్చగా ఉంటుంది, కమ్మగా తగులుతుంటాయి తింటుంటే, తినబుద్ధి అవుతా ఉంటుంది అవి తగులుతుంటే నోటికి. మిక్సీ మెత్తగా రుబ్బుకోకుండా కచ్చా పచ్చగా రుబ్బుకోరు మిక్సీలో కూడా. ఇంకా చాలే సరస్వతి, చూసినావా రెడీ ఉల్లిగడ్డ పచ్చడి రెడీ. ఇంట్లో ఏమి లేనప్పుడు సరస్వతి కమ్మగా 2 ఉల్లిగడ్డలతో చేసుకుంటే ఇళ్ళ మంచిగా దోశతో తినొచ్చు, ఇళ్ళ పుల్కాతో తినొచ్చు, అన్న వల్ల తినొచ్చు, రొట్టెల తినొచ్చు. చూడు ఎంత బాగుందో పచ్చడి.
నీట్లోకి తినొచ్చు ఇది. కమ్మని పచ్చడి కమ్మ కమ్మగా నూడుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది, తింటే ఇంకా రుచి ఎట్లా ఉంటుందో. అమృతం ఉన్నట్టే ఉంటుంది, ఒక్కటేసారి పడుతుంది. చూడు ఎంత బాగుందో. ఇప్పుడు తాళం పెడదాం అత్తమ్మ దీనికి. పెట్టుకున్నా ఏం లేదు, పెట్టకున్నానైనా దీని వచ్చి ఇట్నే అంత రుచి ఉంటుంది. సరస్వతి గిన్నె ఎత్తుకున్నా అంతే. సరస్వతి ఉల్లిగడ్డ పచ్చడి కారం రెడీ. ఇదిగో ఉల్లిగడ్డ పచ్చడి రెడీ. చూడు ఇది ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలతోటి. సరస్వతి ఇంట్లో ఏమి లేనప్పుడు కమ్మగా రెండు ఉల్లిగడ్డలతోటి ఉల్లిగడ్డ పచ్చడి చేసుకోవచ్చు. మంచిగా ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. సింపుల్గా తొందరలో చేసుకునే పచ్చడి ఇది. మనం ఇల్లు దేంటనైనా తినొచ్చిది. జొన్న రొట్టె, సద్ద రొట్టె, ఇడ్లీకి, దోశకి, మరి మన ఇడ్లీ సాంబార్ దాని పేరు చపాతీకి, సద్ద రొట్టె అన్నిటి తినొచ్చు. అన్న వల్ల కూడా తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు. అంత మంచి రుచి కల్లా రెండు ఉల్లిగడ్డల పచ్చడిది. ఇప్పుడు నేను నూనె ఎక్కువ వేసుకున్నా కాబట్టి తాలిం పెట్టుకోవట్లేను. మంచిగా వేయించేటప్పుడు మీరు నువ్వు కొంచెం నూనె తక్కువ వేసుకొని ఎంపుకొని మీరు తాలిం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇష్టం. ఇప్పుడు ఇట్లా నూరుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. ఇట్లనే పెట్టుకుందాం మనం, ఎందుకంటే ఆల్రెడీ అల్లనే ఆయిల్ ఉంది కాబట్టి సరిపోద్ది. రోటి పచ్చడి, రోటి పచ్చడి చూడు ఎంత బాగుందో. రోటి పచ్చడి కచ్చా పెచ్చగా తింటుంటే తగులుతుంటాయి పుల్ల పుల్లగా. ఎంత రుషో పచ్చడి ఇట్లా ఎంత సింపుల్గా చేసుకోవాలి. అసలు చాలా పచ్చడి అయింది. మూడు ఉల్లిగడ్డలతో గిన్నె పచ్చడి అయింది. అదే నాలుగైదు ఉల్లిగడ్డలు వేసుకోరు అనుకోండి, ఇంటిలా తినొచ్చు అమ్మగా. నేను ఇందులోకి దోశ జొన్న రొట్టె తెచ్చుకున్నావు కదా, రెండు టేస్ట్ చేద్దాం. రెండు తెచ్చుకున్నా ఇందులో పెట్టేసి మూడు ఉల్లిగడ్డలతో కమ్మటి రుచిగల పచ్చడి చేసినావు. నేనైతే దోశలకి తింటున్నా. తిను, దేంట్లకైనా తినొచ్చు అన్న కదా. ఏమో రుచి ఉంటది, తొందరలో చేసుకునే పచ్చడి, తొందరలో కడుపు నిండే పచ్చడి ఇది. అసలు భలే ఉన్నది ఇది అయితే చూడడానికి. ఎర్రగా కారం కారం పచ్చడి బాగుంది. అన్న వల్ల కూడా తినొచ్చు సరస్వతి. చికెన్ మటన్ కింద రద్దీ, చికెన్ మటన్ దీని కింద కడుపు నిండా తినొచ్చు. ఆ చికెన్ మటన్ అన్న మసాలాలు పెట్టుకొని ఒగిరిస్తాం. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఇదైతే ఇష్టపూర్తిగా ఎవరమైనా దీన్ని కడుపు నింపుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారం తగులుకుంటూ ఆ చింతపండు ఫ్లేవర్, ధనియాలు తగులుతున్నాయి మధ్యలో మధ్యలో, జీలకర్ర తగులుతుంటది, ధనియాలు తగులుతుంటాయి. అసలు మస్తు రుచి ఉంటుంది. చట్నీ కూడా పనికిరాదు తెలుసా, రెగ్యులర్గా చట్నీ తిని తిని బోర్ వస్తుంది టిఫిన్లలో. కానీ ఇది ఎంత కమ్మగా ఉందో అసలుకైతే. కారం ఎక్కువ కాలే, తక్కువ కాలే, అన్ని పుల్ల పుల్లగా. చింతపండు కూడా ఎక్కువ బల్లే. వేసుకోండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. తింటా ఉంటే ఒక ముద్ద తినబుద్ధి అయ్యేటట్టు ఉంది పచ్చడి. అసలు రొట్టెలో కూడా బ్రహ్మాండంగా ఉంది. రొట్టెలకు ఇంకా జొన్న రొట్టె, జొన్న రొట్టె నైట్ సద్ద రొట్టెలు కూడా తినొచ్చు. నైట్ సజ్జొన్న రొట్టె చేస్తున్నాం ఎండాకాలం కాబట్టి. అసలు ఎంత సూపర్ తినొచ్చు జొన్న రొట్టె కూడా. దేంట్లో కానీ నిజంగా ఇది ఒక్కదానికి సరిపోతుంది అత్తమ్మ. అంత కమ్మగా ఉంది తెలుసా, అంత రుచి. ప్రతి రొట్టెకు ఒక చిన్న కొంచెం కొంచెం ముద్ద పచ్చడి పెట్టుకుని తింటుంటే అసలు ఎంత బాగుంది అంటే, పుల్ల పుల్లగా కారం కారంగా తగులుకుంటూ అసలు టేస్టీ. ఒక ముద్దకి ఇంకో రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటారు అన్న వాళ్ళు అయితే. ఇంకొంచెం ఒగిరియకుండా ఒగిరియకుండా కారం కూడా మంచిగా సరిపోయింది. తింటాడు తినబుద్ది అయితే. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు, ఎందుకంటే పుల్ల పుల్ల ఉన్న వస్తువులు బాగా తింటారు కాబట్టి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, టిఫిన్లకైనా అన్నంలోకైనా ట్రై చేసి ఇలా ఉందా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుందో మీ ముందుకు వస్తాయి. బాయ్.